ఓం శ్రీ పరబ్రహ్మేణ్యమా ఎనిమిదవది వృత్తికి రాశి వృష్కి రాశి వారికి వార ఫలాల్లో అలాగే సంవత్సరం ఫలితాలంటే కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు ఎందుకంటే వృచ్చికి రాశి వాళ్ళు విశాఖ నాలుగో పాదము అంటే విశాఖ నాలుగో పాదం ఒకటి అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చికి రాశి ఈ వృచికి రాశి వారు అంటే చూసారా మూడు నక్షత్రాలు ఒక్క పాదమున్న నక్షత్రం కలుస్తుంది కాబట్టి దాని ఉద్దేశం ఏంటి మూడు నక్షత్రాలకు కలిసి ఒక పాదము కాబట్టి ఆ పాదములు రుచికి రాశి వారికి ఈ తొమ్మి మూడు నక్షత్రాలు కలిసి రుచికి రాసి అవుతుంది రుచికి రాశి వారికి సంవత్సరం ఫలితంలో చూస్తే కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే సంవత్సరం ఫలితంలో రాబడి రెండు ఖర్చు పద్నాలుగు అని చెప్పున్నారు అబ్బా వన్ ఇస్టు ట్వెల్వ్ అబ్బా బా రెండు తెస్తే నాలుగు పద్నాలుగు ఖర్చు పెట్టాలంటే పన్నెండు మళ్ళీ ఇంట్లో తీసివేయాలి ఆ విధంగా నడుస్తుంది కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉంటుంది అయితే సంవత్సరం ఫలితం అలా ఉండేసరికి శని రుచి రాశి వారికి ఈ సంవత్సరం ఇంకా ఏళ్ళు నడిచిన ఉంది కాబట్టి ఈ ఈ విధంగా నడుస్తుంది శని దోషం బాగలేదు శని ఫలితం బాగలేదు కాబట్టి రుచికి రాశి వారికి అన్నిట్లా కొంచెం కష్టంగానే ఉంటుంది అలాగే గురుడు కూడా ద్వాదస్థానం జన్మస్థానం ఉంటుంది కాబట్టి అది కూడా పెద్ద అనుకూలంగా లేదు అంటే శని గురులు కూడా పెద్దగా బాగలేరు రాహుకేతులు చాలా బాగున్నారు అంటే రెండు గ్రహాలు బాగున్నాయి రెండు గ్రహాలు బాగోలేదు తొమ్మిది గ్రహంలో ఈ నాలుగు కూడా బాగానే ఉంటే మిగతా నాలుగు మూడు ఖచ్చితంగా వీళ్ళనుకుంటారు కాబట్టి పర్సంటేజ్ ప్రకారంగా ఎక్కువ బాగుండేందువల్ల శుభ స్థానములు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఈ గ్రహాలు నాలుగులో ఎక్కువ బాగలేకపోతే ఆ గ్రహాలు కూడా కొన్ని బాగుండవు కాబట్టి తొమ్మిది గ్రహాలు ఎక్కువ బాగులేనివి తక్కువ బాగుని ఉంటాయి కాబట్టి సంవత్సరం ఫలితంలో చాలా తక్కువగా ఉంటుంది ఆ విధంగా వార ఫలితాల్లో కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది ఈ వృచ్చకి రాశి వారికి ఎందుకంటే వృచ్చకి రాశి వారికి ఉద్యోగస్తులకి చాలా కఠినంగా ఉంటుంది ఎంత పని చేసినా సుఖము శాంతి లేకపోవడము గౌరవం లేకపోవడము ఆనందం లేకపోవడము అలాగే వ్యాపారస్తులకి కష్టపడి వ్యాపారం చే ముందు నడవలేకపోవడము గిరాకీ లేకపోవడము రకరకాలైనటువంటి ఇబ్బందులు రావడము ఆలోచన చికాగ్గా ఉండము వ్యాపారంలో ఆందోళన జరుగుతుండము వ్యాపార ఉంటుంది అలాగే విద్యార్థులైతే మరీ కష్టంగా ఉంటుంది ఎందుకంటే శని బలం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి బద్ధకము నిద్ర నిద్రలో ఉంటున్నారు చదువు తక్కువ ఉంటుంది కాబట్టి జగన్మాత అయినటువంటి సారస్వీదేవి కరుణా కటాక్షం తక్కువ ఉంటుంది ఇది ఉన్న ఈ వృక్షి రాశి వారికి ఉన్నటువంటి ఫలితములు అంతేకాకుండా ఈ వృత్ రాశి వాళ్ళు బుధవారము గురువారము శుక్రవారము ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది తేదీలు కూడా ప్రయాణాలు చేయవచ్చు వాళ్ళకి లక్కీ నెంబర్ నైన్ చాలామంది కొత్త వాహనాలు కొన్నప్పుడు నెంబర్ నైన్ కావాలనుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం లక్కీ నెంబర్ ఎక్కువ ఎందుకు చెప్పుకుంటాం తెలిసిన వాహనాలు కొనుక్కున్నప్పుడు మనకి ఏ నెంబర్ పనిచేస్తుంది మనకి ఏ నెంబర్ కావాలి అని మనం అనుకుంటుంటాం కాబట్టి ఆ విధంగా మీరు కష్టపడకుండా తెలుసుకోవడానికి లక్కీ నెంబర్ ఏంటి మీ లక్కీ నెంబర్ మీ వాహనానికి వేసుకుంటే సుఖం ఉంటుంది అని మీకు ఇప్పుడు చెప్తున్నాం ఈ అన్ని అన్ని రాసులకు కూడా ఉంటుంది కాబట్టి ఈ లక్కీ నెంబరు వాహనాన్ని వేసుకోవడం కాకుండా లక్కీ నెంబర్లో ఆ రోజుల్లో ప్రయాణం చేసినట్లయితే చాలా సుఖము శాంతి సౌఖ్యం కలుగుతుంది ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ రుచి రాశి వారికి ఇటువంటి ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసలుకుంటే అన్నిట్లా సుఖము శాంతి సౌక్యం కలుగుతుందని మనం చెప్పుకుంటున్నాము ఈ వృత్తికి రాశి వారి వార ఫలాలు పరబ్రహ్మే నమ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి